నీ పేరు చెప్పు పెద్దగా అందరికి వినపడేటట్టు. యేసుబాబు. యేసుబాబు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాప్తీసం తీసుకోవటానికి. బాప్తీసం అంటే ఏంటి అర్థం? పాపాలు పాపాలు కడగబడి కరెక్ట్గా క్లియర్గా చెప్పు. పాపాలు ఎలా కడగబడతాయి? నీళ్ళ ద్వారా కడగబడతాయా? ఎవరికి అడిగారు నీ పాపాలని? నువ్వు చేసిన తప్పులు పాపాలకి ఎవరు శిక్ష అనుభవించారు? యేసు ప్రభు గారు అనుభవించారు. ఆయన్ని నువ్వు విశ్వాసం ఉంచటం ద్వారా నీ పాపాలు క్షమించాడని నువ్వు నమ్ముతున్నావు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీ పాపాలన్నీ క్షమించాడని నువ్వు విశ్వాసం ఉంచావు. మరి పాపాలు క్షమించబడటం అంటే నిత్యరాజ్యానికి వారసుడిగా నిన్ను నువ్వు తీర్చుకోవటం. అది నీకు అర్థమైందా? అర్థమైంది. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత నీ పాత జీవితాన్ని సమాధి చేసుకొని పాపాలన్నీ క్రీస్తులో క్షమించాడు కాబట్టి మిగిలిన జీవితం మళ్ళీ పాపం అంటకుండా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఏం చేయాలనుకుంటున్నావు? నీకు ఏం చేయాలని అర్థమైంది వాక్యం వినటం ద్వారా? వాక్యం నేర్చుకొని ప్రచారం చేస్తూ వాక్యం నేర్చుకొని వాక్యం ప్రచారం చేస్తూ వాక్యంలో ఉంటూ అంతవరకు పాపం అంటకుండా బ్రతకటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇందాక నాలుగు మాటలు చెప్పాను. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ నాలుగు విషయాల్లో ఖచ్చితంగా ఎడతెక్కకుండా. ఏమేమి చెప్పాను? సహోదరులతో కలిసి సహవాసం అందు ఉండాలి. అపోస్తల బోధయందు రొట్టె విరుచుటయందు. తర్వాత ప్రార్థన. ఈ నాలుగు విషయాల్లో ఎడతెక్కకుండా ఉంటావా? ఉంటాను. ఇప్పుడు ఇదిగో వీళ్ళు అంతా బట్టలు ఉతుక్కుంటున్నారు. ఆ బట్టలకున్న మురికి నీళ్ళ వలన సబ్బు వలన వదులుతుంది. మరి నీకు ఆత్మకు కల్మషం అంటుకుంది, పాపం అనే మురికి అంటుకుంది. ఈ పాపం అనే మురికి ఎలా పోతుంది? నీళ్ళలో మునిగి లేవటం వల్ల పోతుందా, లేకపోతే ఇంకేదైనా ఆలోచన వల్ల పోతుందా? యేసుక్రీస్తు రక్తం వల్ల నీ పాపం, నీ ఆత్మకు పట్టిన ఆ పాపం అనే మురికి వదిలిపోతుందని నీకు అర్థమైంది. రైట్. మరి యేసుబాబు నమ్మిన వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి యొక్క పాపాన్ని పరిహరించడానికి భూమి మీద జన్మించి ఆయన పరిశుద్ధమైన రక్తం, అంటే ఏ పాపము చేయకుండా ఆయన బ్రతికి ఆ విలువైన రక్తాన్ని ప్రతి పాపి పాపాన్ని కడగటానికి ఉపయోగించాడన్న విషయం యేసుబాబుకి వాక్యం వినటం ద్వారా అర్థమైంది. కాబట్టి బాప్తీసం తీసుకున్న తర్వాత యేసుబాబు పాత జీవితాన్ని నీళ్ళల్లో సమాధి చేసుకొని కొత్తగా జన్మిస్తాడు. ఇప్పుడు ఆ కొత్తగా జన్మించిన యేసుబాబు ఎవరయ్యానంటే క్రీస్తులో నూతనంగా జన్మించిన బిడ్డ. కాబట్టి మిగిలిన జీవితకాలం పాపం అంటకుండా లోకంలో బ్రతుకుతూ దేవుని కార్యక్రమాలు చేస్తూ వాక్యం నేర్చుకుంటూ వాక్యం ఎదిగి 10 మందికి వాక్యాన్ని తెలియజేసే క్రమంలో ఉంటానని మరి యేసుబాబు గారు చేసిన వాగ్దానాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి మరి సంఘము ఎదుట ప్రకృతి సాక్షిగా అనగా పంచభూతాల సాక్షిగా రేపు మరణం తర్వాత ఈ పంచభూతాలు మనకి మన మీద సాక్ష్యం చెప్తాయి. కాబట్టి సంఘ సభ్యులందరూ ఉన్న ఈ సాక్ష్యాన్ని బట్టి మరి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి అనగా వారి లక్షణాల్లోనికి యేసుబాబు గారు మారాలని మరి ప్రార్థిస్తూ యేసునామంలో బాప్తీసం ఇస్తున్నాను.